ఏంట్రా అలా చేస్తున్నావ్? ఏదో హైవే మీద డ్రైవ్ చేస్తున్నట్టు ఒక్కటే స్పీడ్. బ్రేక్లు ఇయ్యవా, చంపేస్తావా నన్ను? అది కాదు గీత, ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తే టార్గెట్ త్వరగా రీచ్ అవ్వచ్చు. టార్గెట్ లేదా ఏం లేదు, దొబ్బే. ఏంటి దొబ్బేయాలా? గీత గీత, మధ్యలో ఆపడం పాపమే, ఒక్క 5 మినిట్స్ కదా, ప్లీజ్ అర్థం చేసుకోవే. టార్గెట్ రీచ్ అవ్వగానే వెళ్ళిపోతాను. టార్గెట్ లేదు, లవడా లేదు, దెంగే. గీత గీత అర్థం చేసుకోవే, ఒక్క 5 మినిట్స్ దండం పెడతానే బాబు, ప్లీజ్. కాల్ పట్టుకున్నావు అనుకో, అదే కాల్ తో అక్కడ తంత. వద్దులే. అర్థమైంది బుజ్జి, వెళ్ళు. అంతలా కాలింగ్ బెల్ కొడుతుంటే ఎవడో అడుగుతూనే అనుకున్నా. అవునమ్మా, రోజు వచ్చి మీ దగ్గర రెంట్ అడుగుతున్నాను కదా, మీ కంటికి అడుక్కునేవాళ్లాగా కనిపిస్తా. సారీ అంకుల్. అయినా ఏంటమ్మా, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? సారీ అంకుల్, ఇక్కడే ఉండండి, ప్యాంట్ వేసుకుని వస్తాను. అమ్మాయి, ప్యాంట్ వేసుకోవడంతో పాటు అదే చేత్తో వచ్చేటప్పుడు నా రెంట్ పట్టరా. ఇప్పటికైతే ప్యాంట్ వేసుకోగలను, కానీ మీ రెంట్ మాత్రం ఇవ్వలేను అంకుల్. అమ్మా తల్లి, నువ్వు ప్యాంట్ వేసుకోకపోయినా పర్లేదు, గానే ముందు నా రెంట్. ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అంకుల్, ఒక 2 డేస్ లో ఇచ్చేస్తాను. ఏంటమ్మా, ప్రతి నెల ఏదో ఒక సాకులు చెప్తారు, ప్రతి నెల ఇలాగే ఆఖరిలో ఇస్తారు, ఇలా కుదరదమ్మా. ఎప్పుడోకప్పుడు ఇస్తున్నాం కదా అంకుల్. ఓహో అలాగా, ఈ రోజు డేట్ ఎంతమ్మా? 26 అంకుల్. మరి ఇంక 5 రోజులు పోతే ఈ నెల కూడా అయిపోతుంది, ఇంకెప్పుడమ్మా ఇస్తారో, ఇలా నాకు కుదరదు, గానే ముందు మీరు రూమ్ ఖాళీ చేయండి. అయ్యో, ఒక్క 2 డేస్ టైం ఇవ్వండి అంకుల్, పువ్వుల్లో పెట్టిచ్చేస్తాను, నన్ను నమ్మండి అంకుల్, ప్లీజ్. ఓకే, 2 డేస్. 2 డేస్ లో మీరు డబ్బు లేకపోతే మీరు మీ సామాన్లు బయట ఉంటాయి. అయ్యో లేదంకుల్, డెఫినెట్ గా ఇచ్చేస్తాము. అయినా నీతో పాటు ఇంకొక మహానుభావురాలు ఉండాలి కదమ్మా. నైట్ ఓటీ చేసింది, పడుకుంది అంకుల్. ఓహో, ఓటీ అంటే ఓ 2-3 పెగ్గులు ఎక్కువ తాగడం అమ్మా. ఇంచుమించు అలాంటిదే అంకుల్. మత్తు దిగినట్లేదు మహానుభావురాలకి. అమ్మా నువ్వు పోయి ఫ్యాంట్ వేసుకోపో. సరే అంకుల్. అర్జెంటుగా సిగరెట్ తాగాలి. బా, ఏంటి ఆ పక్కనోళ్ళ లొల్లి? ఓనర్కి చెప్పి ఖాళీ చెప్పిమని చెప్పు. గొడవ పక్క ఫ్లాట్లో కాదు, మన ఫ్లాట్లో, అది కూడా ఓనర్ గారితో. వాళ్ళని ఖాళీ చేయించడం కాదే, ఇంకో 2 రోజులు రెంట్ కట్టకపోతే సామాన్లతో సహా మనల్ని బయటికి నెట్టేస్తాడంట. అంతన్నాడు ఆ బండసచ్చినోడు. ఇంకా చాలా అన్నాడే, ఏం చేద్దాం చెప్పు. చూద్దాంలే. అవును, నైట్ ఏమైనా మందు మిగిలిందా? ఆ టేబుల్ మీద ఉంది, తీసుకోపో. రమేష్ ఉన్నాడా, వెళ్ళిపోయాడా? నైట్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే అప్పుడే పంపించేశా. అవునే, నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
పంపించేశావా? వాడా, వాడు మంచం కింద పడుకొని ఉన్నాడు. వాడికి ముందే చెప్పా, ఎక్కువ తాగొద్దురా, నీ కెపాసిటీ నాకు ముందే తెలుసు అని. ఆపుతున్నా వినకుండా దుబ్బి తాగి సోయి లేకుండా పడుకున్నాడు. సరే, మందు తర్వాత తాగొచ్చు, ఇప్పుడైతే వాడున్నాడో లేదు చూడు. సార్, మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు. సరే మూర్తి, నువ్వు వెళ్ళండి, వచ్చేస్తా. కార్తిక్, నువ్వు చూడటం అయిపోతే వచ్చి కూర్చో, మాట్లాడాలి. కూర్చోమన్నాను కదా. ఏం చూస్తున్నావు కార్తిక్? ఏం లేదు మేడం. పర్లే, చెప్పు, ఏం చూస్తున్నావు? మీ బ్యాక్ మేడం. బాగుందా? బాగుందా? చాలా బాగుంది మేడం. బాగుంటుంది, ఎందుకు బాగదు? నిన్నిచ్చిన యూకే ప్రాజెక్ట్ ఏమైంది? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం. నా బ్యాక్ చుట్టం మానేసి సాయంత్రం కల్లా నా టేబుల్ మీద ఉండాలి ఆ ప్రాజెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ప్రాజెక్ట్ ఇస్తున్నా, 1 వీక్లో అయిపోవాలి. ఏ డౌట్ ఉన్నా ఏ టైంలోనైనా వచ్చి అడుగు. ఏ టైం అయినా ఓకేనా మేడం? ఓకే మేడం. మేడం, ఈరోజు మీరు ఈ శారీలో చాలా అందంగా ఉన్నారు మేడం. కార్తిక్, ముందు కనిపెట్టేస్తుందా? నా లైఫ్లో ఫ్లట్ చేసే వాళ్ళని ఇంతమందిని చూసా. అక్కడెవరు లేరు కదా మేడం. ఈ పులిహార పంచలాపి పోయి పని చూసుకో, పో. కార్తీక్, నీకు క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా నా పర్సనల్ లైఫ్ గురించి. నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నా. నువ్వు నన్ను సిన్సియర్గా ట్రై చేస్తున్నావు అనే విషయం నాకు అర్థమవుతుంది. కాకపోతే నీలా హార్డ్వర్క్ చేసే అబ్బాయి నా వల్ల పిచోడే తిరగడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నీకు ఈ చిన్న క్లారిటీ, వెళ్ళి పని చూసుకో, పో. పాపం మేడం, మరి ఎక్కువ ఆలోచించినట్టుంది. సార్, టీ. రే, టీ చల్లగోతుంది, తాగరా. రే కార్తీక్. ఏంటి మాయా? టీ వచ్చి గంట అవుతుంది, తాగరా. సరే. ఏం చేస్తున్నారు దాన్ని? సార్ బిల్. బిల్లు.
చేంజ్ లేవు సార్. పర్లేదు, టిప్ కింద ఉంచుకో. థ్యాంక్ యూ సార్. ఎట్రా అది ఇవ్వు. 50-20 ఎంజాయ్ చేసుకో. ఎల్లరా లాభం. నానా కార్తి, ఎవరా అమ్మాయి? మాయా, నీకెలా తెలుసు మాయా నా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నానని? నీకన్నా ముందే బీటెక్ లో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసి బ్యాక్ డోర్ లో జాబ్ కొట్టింది ఎవడరా? నువ్వే. నీకన్నా ముందే హైదరాబాద్ వచ్చి నేను హైదరాబాద్ పిలిచింది ఎవడు? అది కూడా నువ్వే మాయా. నీకు మంద అలవాటు లేకపోయినా అలవాటు చేసింది ఎవడు? నువ్వే మాయా. డీసెంట్ డిబ్బాలో ఉండి నిన్ను సడిస్టులు అక్కడికి చేసింది ఎవడరా? అది కూడా నువ్వే మాయా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి మాయా? నా ప్రాబ్లం ఏం లేదు కానీ ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎవరా అమ్మాయి? మన ఆఫీస్లో పిల్ల మాయా. మన ఆఫీస్లో పిల్ల కొంపదీసిన అలవరేంట్రా మాయా? నీకు లవర్ కూడా ఉందా? ఉంటామేంట్రా, నాకు లవర్ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం నా లవర్ గురించి కాదు, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అది మన ఆఫీస్లో. మన ఆఫీస్లో? మన ఆఫీస్లో మాయా. అదేరా మన ఆఫీస్లో ఏంటి చెప్పు. మన బాస్ తప్పుడు మాయా. నీ అబ్బరాయ్ మామా బాబా అనుకుంటూ నా మంచి వ్యక్తం చూస్తున్నావా? మాయా మాయా ఏమైంది మాయా, ఎందుకు కోపడతావు? నిన్ను ఏమైంది మా, ఎందుకు కోపడుతున్నావు? సప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ బే. నీ అమ్మ. సారీ మాయా, నేను డ్రాప్ అయిపోతాను. డ్రాప్ అవుతా ఏంట్రా, అయిపోవాలి. నీ దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది ఏంట్రా? నీకు మందాలు చేసిన నాకు మర్డర్ చేయడం పెద్ద మ్యాటరే కాదు, వేసేస్తాను నా కొడుకు. మాయా అమ్మాయి కోసం మర్డర్ ఎందుకులే, కానీ కూర్చో మాట్లాడుకుందాం. ఒక వాటర్ బాటిల్ చిల్లుండాలి రోయ్. నా గర్ల్ ఫ్రెండ్ మాయకి బాగా మండినట్టుంది. నువ్వు వడదారా ఎలా? అసలు నిన్ను చంపేయాలి. కూల్ రా కూల్. హలో. హలో పద్దు గారు, మీరు రీసెంట్ గా ఇంటర్వ్యూ అటెండ్ చేశారు కదా, మీరు సెలెక్ట్ అయ్యారు. మేడం ఒకసారి ఆఫీస్ కి రమ్మన్నారు రేపు. థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్. ఓకే అండి, బాయ్. ఇది అసలు ప్రాజెక్ట్ ఫైలేనా? ఎవడైనా ఇలా చేస్తాడా? ఇది క్లయింట్కి మెయిల్ చేస్తే ఎక్కడ చూస్తాడో తెలుసా? తెలుసు. గొర్రెలా తలుపుతా వెంట్రా, బండ సచ్చినోడా. ఏదో నేను కాబట్టి భరిస్తున్నాను. అసలు నువ్వు ఏ యాంగిల్లో నచ్చావో నాకే అర్థం కావట్లేదు. నాకేం తక్కువైంది బేబీ? ఆయన విజయ సేతుపతిలో ఉంటా, నువ్వే చెప్పావు. ఏదో మూడు బాగున్నప్పుడు అన్నాను అంతే. అయినా ఇదే టాలెంట్తో బయటకు వెళ్తే కనీసం అడుక్కు తినే జాబ్ కూడా సరిగ్గా చేయలేవు, గుర్తుపెట్టుకో. ఇంత అందమైన సంపాదించే గర్ల్ఫ్రెండ్ నాకు ఉన్నప్పుడు అడుక్కు తినాల్సిన కర్మ నాకేంటమ్మా? రే బండోడా, నన్ను ఇరిటేట్ చేయకుండా ఫస్ట్ ఇది కంప్లీట్ చెప్పో. నేను చెయ్యను. హట్టయ్యా అలిగా బుంగ ముద్దు పెట్టుకున్నా. ఈ ఓవర్ యాక్టింగ్లే వద్దు, మూసుకొని వెళ్ళి కంప్లీట్ చేసుకొని రా. నా రిజిగ్నేషన్ సెండ్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేయి. ఐ యామ్ క్విటింగ్ దిస్ బ్లడీ జాబ్. ఏయ్ పోరా. బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే కొంచెం కూడా బాధ లేదు. చి మాయా, ఇంత సిగ్గు లేకుండా ఎలా బ్రతుకుతున్నావు మాయా? ఏరా వినేసావా? చూశాను కూడా. ఓయ్ చూస్తే చూసా గానీ
మేమిద్దరం గొడవ పెట్టుకున్నాం కానీ చెప్పి మేము విడిపోతాం అనుకొని స్వప్నం మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావో అల్లుడు చెప్తున్నాగా అల్లుడు అని కూర్చున్నావు పొడిచి పడి తప్ప నన్ను అనుమనిస్తున్నావు మాయా ఓవర్ రైటింగ్ చెక్కరే అవును ఏదో రూమ్ కావాలని చెప్పావు కదా నాకు తెలిసిన ఇద్దరు అమ్మాయిలతో రూమ్ షేరింగ్ ఉంది ఓకేనా ఇద్దరు అమ్మాయిలా అంటే మాయా ఇద్దరు అమ్మాయిలతో అమ్మాయిలు అంటే ఇంతకు అమ్మాయిలు ఎలా ఉంటారు ఏం చేస్తారు ఉచ్చా 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 ఆపుకో చెప్తాగా ఒక అమ్మాయి పేరు గీత సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది వీకెండ్ వస్తే పబ్బుకెళ్ళి తాగుదాం అనుకున్న ఈ జనరేషన్లో కూడా ఆ అమ్మాయి పొద్దున్నే లేచి గుడికెళ్ళి దేవుడి దండం పెట్టుకుని హారతిస్తుందిరా ఇంకో అమ్మాయి పేరు సీత సీరియల్లో హీరోయిన్ పొద్దున్నే లేచి మడి కట్టుకొని పూజలు పునస్కారాలు చేసుకుంటుందిరా చాలా ఇన్నోసెంట్ రేయ్ ఆ అమ్మాయి ప్యూర్ వెజిటేరియన్ ఓ ఇద్దరిలో కామన్ పాయింట్ ఉందిరా ఏంటి మాయా వాళ్ళిద్దరికి బాయ్ ఫ్రెండ్ లేడు ఆగ్రా ఆగ్రా ఉచ్చాపుకో రేపు వెళ్ళాంగా పక్కన రేపు వెళ్ళాను రేపు రేపే కదా వెళ్ళరా అన్ప్రొఫెషనల్ ఫెలో హాయ్ అండి హాయ్ అదే ఇంత కాల్ చేసాం కదా మేమే రండి చెప్పండి అదే చెప్పాను కదా ఇది కార్తిక్ మాలుడు హాయ్ పద్ధతి అవును మీతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుందని చెప్పాడు మాయ ఓ గీతనా తను పూజ చేసుకుంటుంది గీతా దేవతే దేవత పూజ చేసినట్టుంది ఎవరే తిను కార్తిక్ మన ఫ్లాట్ చూడడానికి వచ్చాడు నమస్తే అండి సరే అండి వెళ్ళి ఫ్లాట్ చూడండి సరే అండి నేనా మా ఇంట్లో నుంచి అండి ఆయన ఒక్కరే ఉంటారా ఎలాడు ఎలా ఉంది ఫ్లాట్ బాగుందమ్మయ్యా నాకు ఫ్లాట్ నచ్చింది అమ్మయ్యా మా వాడు ఫ్లాట్ నచ్చిందండి గీత వెళ్ళి తీసుకున్నరా ఏంటంట ఏమో ఏంటండి అది ఏదో చిన్న అగ్రిమెంట్ అండి మా సాంప్రదాయాలు మా అలవాట్లకి ఏ ఇబ్బంది లేకుండా చాదస్తం అనుకోకుండా ఈ అగ్రిమెంట్ మీద చిన్న సంతకం పెడితే చాలు పర్లేదు నాకు ఇవ్వండి అగ్రిమెంట్ ఏంటి ఇలాంటి అమ్మాయిలు అడిగితే నా ఇల్లే రాసి ఇచ్చేస్తా రే అల్లుడు కొంచెం డీటెయిల్గా చదువుకుని సంతకం పెట్టరా ఏంటి మాయ నువ్వు వాళ్ళని చూసిన తర్వాత కూడా అగ్రిమెంట్ కూడా చూడాలా కళ్ళ ముందు దేవకన్య ఇలా ఉంటాయి సుఖీ బావా అన్నట్టు సీత గారు చెప్పడం మర్చిపోయా మా వాడికి వంట చేయడం రాదండి అయ్యో సుమన్ గారు మేమున్నాం కదండి మేం చూసుకుంటాంలేండి కార్తిక్ గారు మీరు ఓన్లీ మీ బట్టలతో వచ్చేయండి సామాన్లన్నీ వాడుకోవచ్చు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి నమస్తే నమస్తే అమ్మా వెళ్తాం వెళ్తామండి Yeah!